కమలం పార్టీ ఎన్నికల వ్యూహానికి పదును పెడుతోంది. బండి సంజయ్ మరింత స్పీడ్ పెంచబోతున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ కార్యక్రమాన్ని నేతలు అటకెక్కించారు. అధిష్టానం ఇచ్చిన పనిని నేతలు లైట్ తీసుకుంటున్నారు. దాంతో పని చేయని నేతల వివరాలను పార్టీ నాయకత్వం సేకరిస్తోంది. ఇంతకీ అటకెక్కిన ఆ కార్యక్రమం ఏది? అధిష్టానం ఇచ్చిన పనిని లైట్ తీసుకున్న నేతలెవరు? తెలంగాణ బీజేపీలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. దానిలో భాగంగా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. 15 రోజుల్లో 11,000 వీధి సభలకు శ్రీకారం చుట్టింది. కుకట్పల్లి పరిధిలోని బోయిన్పల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ను బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయా సభల్లో ప్రసంగించడం కోసం సుమారు 800 మంది నేతలకు బీజేపీ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరుగుతోన్న తీరును బీజేపీ టాస్క్ మాస్టర్ సునీల్ బన్సల్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇక వారం కావస్తున్నప్పటికీ వీధి సభల నిర్వహణలో బీజేపీ నేతలు వెనకబడ్డారన్న టాక్ కమలం పార్టీలో నడుస్తోంది. చాలా మంది బీజేపీ నేతలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొనడం లేదన్న సమాచారం సునీల్ బన్సల్ కు చేరింది. దాంతో వీధి సభలకు హాజరు కాని నేతలపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోవాలని లేకుంటే తప్పుకోవాలని కూడా ఆయా నేతలను హెచ్చరించారు. పనిచేయని నేతలను పార్టీ భరించే ప్రసక్తి లేదని నేతలతో జరిగిన వర్చువల్ మీటింగ్ లో స్పష్టం చేసినట్లు టాక్ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోను పనిచేయని 9 మంది జిల్లా అధ్యక్షులను మార్చినట్లు సునీల్ బన్సల్ గుర్తు చేశారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. పనిచేయని నేతలపై వేటు తప్పదన్న ప్రచారం బీజేపీలో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు జిల్లాల అధ్యక్షుల పనితీరుపై బీజేపీ హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. వారిని దృష్టిలో పెట్టుకునే బన్సల్ కామెంట్స్ చేసుంటారన్న చర్చ కమలం పార్టీలో నడుస్తోంది. అదే సమయంలో వీధి సభల్లో పాల్గొనని నేతలపైన యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. అటు సునీల్ బన్సల్ కామెంట్స్ తో కమలం పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. వాస్తవానికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను మోదీ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని బీజేపీ నిర్ణయించింది. దాంతోపాటు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా ప్రజలకు చెప్పాలి అని భావించారు. కానీ ఎంపిక చేసిన నేతలు చాలా మంది స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొనడం లేదు. ఆ అంశాన్ని బీజేపీ అధిష్టానం అత్యంత సీరియస్ గా తీసుకుంటోంది. దానిలో భాగంగా పనిచేయని నేతలను గుర్తించే పనిలో బన్సల్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. పార్టీ అప్పగించిన పనిని పక్కన పెట్టిన నేతలను అధిష్టానం పక్కన పెట్టే అవకాశం ఉంది అన్న చర్చ బీజేపీలో ఊపందుకుంది. ఇదిలా ఉంటే ప్రత్యర్థులపై దూకుడు పెంచాలని బండి సంజయ్ నిర్ణయించారు. నెలాఖరు నుంచి నియోజకవర్గాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో ఉమ్మడి 10 జిల్లాల్లో 10 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే మార్చి 11తో బండి సంజయ్ అధ్యక్ష పదవీ కాలం 3 ఏళ్లు పూర్తి కానుంది. మరోసారి ఆయన్ను కొనసాగించడం ఖాయంగానే కనిపిస్తోంది. దానికి సంబంధించి ఢిల్లీ నుంచి నేడో రేపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అధ్యక్షుడిగా కొనసాగింపు ప్రకటన రాగానే బండి సంజయ్ మరింత దూకుడు పెంచాలి అని పట్టుదలతో ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలు, తాజాగా నూతన సచివాలయం విషయంలోనూ సంజయ్ అదే తరహా దూకుడు ప్రదర్శించారు. పలు ఆసక్తికర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ప్రకంపనలు సృష్టించారు. పాత బస్తీలో రోహింగ్యాలను ఏరివేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల కూడా సర్జికల్ స్ట్రైక్ ప్రస్తావన తీసుకొచ్చారు. పలు ప్రాంతాల పేర్లను కూడా మారుస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ ఉండడం రాజకీయంగా హీట్ పెంచుతోంది.
తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తోంది. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కమలనాథులు పని చేయని నేతలను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రనేతల వార్నింగ్ తో తెలంగాణ బీజేపీ నేతల్లో కంగారు మొదలైంది. ఏదేమైనా ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పొలిటికల్ హీట్ ను పెంచాలని బండి సంజయ్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం పార్టీ ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ చేస్తుందో చూడాలి.